మీరు మధ్య రోజుల్లో ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా నాకు కనిపించలేదు. ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గివింగ్ ఇంటర్వ్యూస్, సో చాలా మంది అడుగుతారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? మా పేరెంట్స్ ఇద్దరు బ్యాంక్ అండి, సో దే యూస్ టు ఎస్బీఐ లో పనిచేసే వాళ్ళు. మీకు ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి? ఎందుకంటే సడన్ గా పోయినప్పటికీ సీ యూర్ లైక్ లాస్ట్ కదా, సో బట్ దెన్ ఇట్ జస్ట్ టుక్ యు నో 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఫర్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఒక మదర్ సింగిల్ హ్యాండెడ్ గా అది ఆడపిల్ల, మమ్మల్ని ఎప్పుడు మీరు ఏ పెళ్లి చేసుకోండి నాకు భయంగా ఉంది, లేకపోతే ఏ సంబంధం వస్తే ఆ సంబంధం కానివ్వండి, షీ నెవర్ డిడ్ దట్ టు us. తమిళ వచ్చిందా ఇప్పుడు? మరి తమిళ అత్తగారు మామగారు తమిళ నేర్చుకున్నారు అంటే తమిళ పొన్ను అయిపోయారు మీరు. ఆంధ్ర తెలంగాణ తమిళ, సో వాళ్ళు ఎప్పుడు నేను తమిళ మాట్లాడినా గానీ అర్థం చేసుకుని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మా ఆయన నవ్వేవాడు. బట్ యు లుక్ సో బ్యూటిఫుల్. మీ మదర్ పోలిక మీరు? మా మదర్ సైడ్ పోలిక. ఇప్పుడు నార్మల్గా ఇప్పటి వరకు మీ కెరీర్ పరంగా మీరు ఆలోచిస్తే మీరు సాటిస్ఫైడా లేకపోతే అసంతృప్తిగానే ఉన్నారా? లేదండి, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఎందుకంటే గాడ్ హెస్ గివెన్ మీ దిస్ మచ్ ఫ్రమ్ వేర్ ఎవర్ ఐ హావ్ కమ్. నేను వచ్చిన ప్లేస్ నుంచి నాకు ఈరోజు ఇంతమంది దే ఐడెంటిఫై మీ. అంటే ఆ మధ్య కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఒకటి బాగా జరిగింది కదా ఇండస్ట్రీలో, అండ్ మీ టూ అనే మూమెంట్ ఒకటి దాదాపు ఇండియా అంతా వచ్చింది. యూ నీడ్ టు టెల్ దాట్ పర్సన్ యూ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అండ్ యూ బెటర్ నాట్ క్రాస్ యువర్ లైన్. సో ఈ ధైర్యం ఎవ్రీ విమెన్లో ఉండాలి, భయపడకూడదు. అలాంటి గ్లామర్ ఇండస్ట్రీలో మీరు మామూలుగా నార్మల్ క్యారెక్టర్లు చేసుకుని ఒక పక్కన ఫ్యామిలీ పిల్లలు సంసారం, అంటే ఇది చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా నాన్నగారు పోయినప్పటి నుంచి ఇట్స్ లైక్ అంటే అది వచ్చేసినట్టుంది, ఇలా లైఫ్ ఇలా మనం లీడ్ చేయాలి. అంటే మీకంటూ ఇలాంటి క్యారెక్టర్లు నేను చేస్తే బాగుంటుంది అన్న క్యారెక్టర్లు మైండ్లో ఏమైనా ఉన్నాయండి? నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటాయి అని అనిపిస్తుంది, కానీ ఈ మధ్యలో కొన్ని చేశానండి. యాక్చువల్లీ కొన్ని ఇంకా రిలీజ్ ఉన్నాయి ఆ సినిమాలు. ఇప్పుడు ఎవరన్నా మీరు చూసి అబ్బో ఈవిడ బాగా చేసింది అని అనుకుంటే ఇంకా దట్ ఈస్ లైక్ యూనో ఆ రోజు ఫుడ్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ అనే సినిమాలోని చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నారని, శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ అదేని చదలవాడి శ్రీనివాసరావు చెప్తున్నాడు. మీ డైరెక్టర్ గారే చెప్పారు ఆ మాట. ఏమో చెప్పలేము, కొన్ని సినిమాలు బిచ్చగాడి ఆడుతుందని ఎవరైనా అనుకున్నారండి? ఊహించలేదు కూడా, ఆ టైటిల్కే ఊహించలేదు అసలు. మీరు ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు, సో ఐఎమ్ లైక్ హ్యాపీ, నాకు ఏ ప్రెషర్ లేకుండా. మా ఐడ్రీమ్ అనగానే మాకు ఒక స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్ లోనే ఉంటాయి మా ఇంటర్వ్యూలు తప్పితే. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇది నా పర్సనల్ ప్రోగ్రామ్, నేను మీ నాగేంద్ర కుమార్. నా ఎడిటర్స్ కట్ ప్రోగ్రామ్కి ఇప్పుడు చాలా స్పెషల్ గెస్ట్ ఐడ్రీమ్ స్టూడియోకి వచ్చారు, ఆవిడే సత్యకృష్ణ గారు. చాలా మంచి డొమెస్టిక్ రోల్స్, సంసార పక్షమైన పాత్రలు, వాటితో ప్రేక్షకులకి చాలా బాగా ఐడెంటిఫై అయ్యాయి. ఇండస్ట్రీలో కూడా సత్యకృష్ణ గారు అనగానే ఇటువంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాయాలని రైటర్స్ డైరెక్టర్స్ కూడా అనుకునేంత ఒక మంచి ఇమేజ్ని సంపాదించుకున్న సత్యకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ అస్ వెల్కమ్ హర్ విత్ బోత్ ది హ్యాండ్స్. నమస్తే అమ్మా. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ ది, ఎందుకంటే మీరు మధ్య రోజుల్లో ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా నాకు కనిపించలేదు. లేదండి, అసలు అంటే ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ గివింగ్ ఇంటర్వ్యూస్, సో చాలామంది అడుగుతారు, కానీ ఎందుకో నాకు ఇంటర్వ్యూ మన వర్క్ షుడ్ స్పీక్ అండ్ ఆల్వేస్ ఐ హ్యాడ్ దాట్ ఇన్ మైండ్. మనం ఏదన్నా చేస్తే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటర్వ్యూ అని అనిపించేది, కానీ ఇప్పుడు మీరు పంతం మీద చెయ్యాలి కనబడాలి అంటుంటే ఇంకా సరే మీ మాట కాదనలేకి వచ్చాను. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా మీ కెరీర్స్లో మీది ఒక స్పెషల్ కెరీర్, అంటే మీకు మంచి ఇమేజ్ ఉన్నా మీరు రెగ్యులర్ సినిమాలు చేయరు. ఎందుకు చేయరో ఎవరికి తెలీదు, మీరు సైన్ చేయరా లేకపోతే మీరు వచ్చిన క్యారెక్టర్లు మీకు నచ్చవా ఏంటి అన్నది అందరికీ ఒక $1 million క్వశ్చన్, లేకపోతే ఒక సస్పెన్స్ సినిమా.
సస్పెన్స్ ఏం కాదండి. వాట్ హ్యాపెన్స్ ఇస్ నాకు ఒక లుక్ ఉంది. సో చాలామంది ఈ లుక్ని మనం మార్చి వేరేలాగా చెయ్యాలి అన్న రిస్క్ చాలామంది డైరెక్టర్స్ తీసుకోరు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఒక ఇమేజ్ సెట్ చేసుకుంటే ఆ స్టీరియోటైప్ అయిపోతుంది అనమాట. సో ఇన్ని బిగినింగ్ నుంచి నేను ఒక చిన్న కామెడీ కానీ ఒక మదర్ వదినగానో మదర్ అంటే ఈ మధ్య చేస్తున్నాను వదిన అక్క ఇవి చేయడం బట్టి ఏమైందంటే అందులో సెట్ చేసేసుకున్నారనమాట. సో ఏదైనా డిఫరెంట్ ట్రై చేయాలి అంటే దట్ పర్సన్ షుడ్ యాక్చువల్లీ వాంట్ టు రిస్క్ దాట్ అనమాట. ఇవితో మనం చేయగలమా అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళకుంటే ఇంక చేయించుకోవడానికి మీకేం అభ్యంతరం ఉండదు? నాకేం ఉండదండి. అంటే కొన్ని చూడండి, ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ఎలాంటి క్యారెక్టర్స్ అభ్యంతరం ఉంటాయి అంటే నేను నా బాడీ లాంగ్వేజ్ సెట్ కానివి అలాంటివి ఏమైనా అభ్యంతరం ఉంటాయేమో కానీ, బట్ అదర్వైజ్ యాక్టర్కి ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ మనం చెయ్యాలనే ఉంటుంది కదా. వదిలేయాలని అయితే ఉంటుంది, వదిలేయాలని 100%. కానీ అంటే ఇప్పుడు మీరు ఆనంద్ సినిమా నుంచి స్టార్ట్ అయితే అంతకుముందు నార్మల్గా డాలర్ డ్రీమ్స్ సినిమా చేశారు బిగినింగ్, తర్వాత ఆనంద్తో మీరు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అవును, అందులో డైలాగ్ ఉంటుంది కదా, ఎవరు పేరు చెప్తే అని చిరంజీవి గారు ఇంద్ర సీనేసి నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు అని. అవును, ఆ డైలాగ్ ఎంత పేలిందంటే థియేటర్లో. ఇప్పుడు కూడా ఎవరైనా సినిమాల గురించి మాట్లాడితే నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తున్నావు. అవును, చాలా ఏళ్ళు చాలా మంది అది యూనో ఉత్పదం అయిపోయింది చాలా మందికి. అంటే మీరు ఆ జోనర్ క్యారెక్టర్స్ అంటే బాగా బోర్ కొట్టేసిందా మీకు? ఆనంద్ తర్వాత అలాంటి క్యారెక్టర్ అసలు హార్డ్లీ చేశాను, నేను చేయలేదు అసలు. ఆనంద్ వాజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అంతే. దాని తర్వాత ఆనంద్ లాంటి క్యారెక్టర్ పడలేదు కూడా. పడలేదు ఆఫ్ కోర్స్. బట్ మీరు తర్వాత రన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మీరు కంఫర్టబుల్గా లేరండి? ఉన్నాను. అంటే ఇప్పుడు ఆనంద్ తర్వాత ఏమైంది అంటే నేను ఆనంద్ తర్వాత ఇమీడియట్గా సినిమాలు చేయలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ మై బేబీ అండ్ యూనో దాన్ని చూసుకోవడం వల్ల నేను కొన్ని 1-2 ఇయర్స్ చేయలేదు. దాని తర్వాత వెన్ ఐ వాజ్ బ్యాక్ టు హైదరాబాద్, నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఐ థాట్ యూనో ఎందుకు నాకు దేవుడిచ్చిన అవకాశం, ఎందుకు దీన్ని వదులుకోవాలని మళ్ళీ ఐ రీస్టార్టెడ్ మై కెరియర్ అనమాట ఆనంద్ తర్వాత. దాని తర్వాత కొన్ని చిన్న సినిమాలు అవి ఇవి పడుతుండగా బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు పడ్డాయి. సో బొమ్మరిల్లు కూడా నాకు మంచి పేరు తెచ్చింది, సినిమా హిట్ కాబట్టి. అవును, అది ఒక కల్ట్ ఫిల్మ్ కదా. సో తర్వాత వచ్చిన రోల్స్ అన్ని మీరు కంఫర్టబుల్ గానే ఫీల్ అయ్యారా లేదా ఫోర్స్డ్గా చేశారా? ఫోర్స్డ్గా ఏమి చేయమండి. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా కొంచెం చేసుండి, ఇంకా కొంచెం క్యారెక్టర్ మనది బాగా ఎలివేట్ అయ్యి ఉంటే లేకపోతే మంచి క్యారెక్టర్ ఉంటే బాగుండు అని అనిపించేవి చాలా ఉన్నాయి సినిమాల్లో. కొన్ని మంచి సినిమాలు చిన్న క్యారెక్టర్ పడేది, సో అయ్యో ఇంత పెద్ద సినిమాలు ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ పడి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉంటుందేమో. ఏంటి ఆ సినిమాలు మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు పేర్లు అడిగితే నాకు గుర్తు రావట్లేదు. కొన్ని చాలా మంచి హిట్ సినిమాల్లో ఇంకా క్యారెక్టర్ బొమ్మరిల్లే అనుకోండి, బొమ్మరిల్లో కూడా ఇంకొంచెం క్యారెక్టర్ బాగుంటే బాగుండు అని అనిపించేవి ఉంటాయి అన్నమాట. అలాగా సో ఆనంద్ అంటే అసలు అనుకోకుండా అంత లెంత్ వచ్చేసింది. అది అప్పుడు నార్మల్గా మీరు డాలర్ డ్రీమ్స్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఇచ్చారు కదా. అంటే నేను ఎప్పుడు సినిమాల్లోకి వద్దాము అని అనుకోలేదండి. నేను అంటే నేను నా కెరియర్ వాజ్ నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను. అవును, అక్కడ చేసేదాన్ని ఫ్రంట్ ఆఫీస్లో. సో శేఖర్ వాళ్ళ కో ప్రొడ్యూసర్ సునీత గారు అని, సునీత తాతి అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడతో వచ్చి లంచ్కో దేనికో వచ్చారు లేకపోతే ఆవిడ లంచ్కి వచ్చారు. సో దే సా మీ దేర్ అనమాట, అరే ఈ అమ్మాయి బాగుంటుంది మనం సినిమా చేస్తున్నాం కదా ఈ అమ్మాయిని అడుగుదాము అని అడిగారు. సో వీళ్ళు ఏం అడుగుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. సో నా క్లాస్మేట్ ఒక అబ్బాయికి చెప్పాను, ఇలా అడుగుతున్నాను, చాలా చిన్నదాన్ని అప్పుడు, ఇలా అడుగుతున్నా ఏముంది ఏం పోతుంది ఆడిషన్ అంటే పోదాం పదా బైక్ మీద వెళ్ళాము ఆడిషన్. సో అది వాళ్ళు ఫ్లాట్లోనో ఇక్కడ చేశారు. మేము అనుకున్నాం ఏంటి ఫ్లాట్లో ఆడిషన్స్, ఏంటో అసలు ఆడిషన్ అంటే కూడా తెలియదు. సో వెళ్తే ఏదో డైలాగులు చెప్పారు, అది ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు. సో దే సెడ్ ఓకే విల్ వర్క్ అని. సో ఆ ఎంటైర్ ఫిల్మ్ నా మా షిఫ్ట్ ప్రకారంగా జరిగిందనమాట. సో నేను ఈ షిఫ్ట్లో ఉన్నాను అంటే పాపం శేఖర్ వుడ్ ప్లాన్ ద మార్నింగ్ షూట్, లేకపోతే యూనో ఈవినింగ్ షూట్, అలాగా. సో అలా ఉద్యోగం చేసుకుంటూనే చేశాను, చేసుకుంటూ చేసాను. బికాస్ ఐ నెవర్ థాట్ యూనో ఇది సినిమాలు నా కెరియర్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు ఆ టైంలో, అసలు ఊహించలేదు కూడా. సో ఏ వచ్చింది ఏదో చేసుకున్నాము అంతే, ఇంక దాని తర్వాత మర్చిపోయాను కూడా దాని గురించి. సో అంటే ఇట్ వాజ్ బికాస్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, సో ఐ డెంట్ ఇవన్ నో వాట్ దట్ వాజ్.